గత 7 నెలలుగా వేతనం లేకుండా ప్రైవేట్ గురువులు చాలా బాధపడుతూ ఉన్నారు ఈ రాష్ట్రం లోపల 5 లక్షల గురువులు ఉన్నారు ఇది చూసి నేనే ఇటు ప్రభుత్వము అటు యాజమాన్యం ముందు రాకపోయేసరికి గురుదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పటివరకు నేను ఒక 1000 మందికి సహాయం చేశాను నేను ఈ మీడియా ద్వారా ఈ ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నది ఏంటంటే దయచేసి రాష్ట్రపతి స్పందించి ఈ 5 లక్షల గురువుల్ని మీరు ఆదుకునే ప్రయత్నం చేయాలా యాజమాన్యంతో చర్చించండి మొన్నీ మధ్య చాలా సార్లు చెప్పాం మళ్ళీ చెప్తా ఉన్నాం గురులు బాధపడతే గనుక రాష్ట్రానికి మంచిది కాదు గురులు చాలా బాధపడుతున్నారు తప్పకుండా ఈ గురుల ఘోష అనేది టిఆర్ఎస్ ప్రభుత్వానికి పతనం ప్రారంభమవుతుంది ఆ పతనం కూడా దుబ్బాకనుండే ప్రారంభమవుతుంది ఇక ముందు వచ్చే ఫలిత ప్రతి దాంట్లో కూడా గురులు వాళ్ళ ఘోష వల్ల మీరు ఓటమి పాలవుతారని చెప్పేసి నేను చెప్తా ఉంటూ మళ్ళీ ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్థానిక ఎమ్మెల్యే మనోరెడ్డి గారు మీరు కూడా విద్యాసంస్థ చైర్మనే మీరు దయచేసి మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేయాలని ఈ మీడియా ద్వారా నేను కోరుతాను కోవిడ్ 19 కారణంగా గత 7 నెలలుగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్స్ కలిగి కూడా వేతనాలు లేకపోవడం వల్ల రుణపడిన పరిస్థితి వచ్చింది అనేక మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటున్నారు సో దీని రకంగా ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్స్ కానీ ఇలాంటి పట్టించుకోవట్లేదు వాళ్ళకి ఇలాంటి సహాయ సహకారం అందట్లేదు దానిలో భాగంగా విజయ్ కుమార్ నార్మల్ అయ్యారు దుర్దర్శన అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించి మంచిర్యాలలో స్థాపించి మంచిర్యాలలో అండ్ గోవర్కని మంత్రిని ఆయా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి కర్నూలు జిల్లా 1000 మందికి పైగా టీచర్స్ కి ఆర్థికంగా మరి వసతిపైన సహాయం చేయడం జరిగింది ముఖ్యమంత్రి సరిగా మరి పెద్దపల్లిలో ఈ కార్యక్రమానికి చెప్పడం ఉద్దేశంతో ప్రెస్ మీడియా ద్వారా ఈరోజు ఈ కొత్త ఆరంభించడం జరిగింది దయచేసి ఎవరైతే ప్రముఖులు పెద్దపల్లి సంబంధించిన ప్రముఖులు కానీ రాజకీయ కానీ మరి మనోహర్ రెడ్డి గారు ఎంతో స్పందించి దాత ముందుకొచ్చి ఒక ప్రైవేట్ టీచర్స్కి ఆర్థిక సహాయం అందించండి మరి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వం కూడా స్పందించి ఒక ప్రైవేట్ టీచర్స్కి నిరుద్యోగ బుద్ధి జీవన బుద్ధి కానీ ప్రభుత్వం నుంచి ఏ లబ్ధులైతే ప్రైవేట్ టీచర్స్ రావాల్సిన వాళ్ళని మీరు సంతృప్తి సాయం చేసే వాళ్ళతో ప్రార్థిస్తారు.